పల్లెపూరులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి దోహదపడిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. 90,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పక్కన పెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80% మంది ఓటింగ్ లో పాల్గొన్నారని ఎస్ఈసీ వెల్లడించారు. ప్రక్రియలో యంత్రాంగం అంతా కూడా శ్రమించి అంకితభావంతో నిబద్ధతతో చేయటం వల్లనే ఇటువంటి మెరుగైన పరిస్థితులను కూడా మనం ప్రతి విడతలోనూ చూస్తూ వచ్చాం. ప్రతి విడతలో సుమారు 90,000 పైచులకు ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖల వారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి విడతలో కూడా పాల్గొన్నారు. సుమారు 50,000కి మించి 50,000 వరకు పోలీస్ సిబ్బంది కూడా ప్రతి విడతలోనూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అయితే వ్యాక్సినేషను ఈ ప్రక్రియను కూడా పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో పాల్గొని చాలా పటిష్టంగా పనిచేయటం వల్లనే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఒకటి రెండు చోట్ల ఇబ్బందులు వచ్చినప్పటికీ సీనియర్ అధికారులు, ఎస్పీ స్థాయిలో, ఎడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారులు కూడా క్షేత్రంలో క్షేత్రస్థాయిలో ఉండి సమన్వయం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కూడా చాలా విశేషం అని చెప్పి భావిస్తున్నాం.